అందరికీ నమస్కారం। ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ డాక్టర్ ముళ్ళపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మణికంఠ గురుగారు, ఈసారి ధనత్రయోదశి ఎప్పుడు వచ్చింది, ప్రత్యేకంగా ఆ రోజు పూజా విధానం ఎలా ఉండాలి, శుభ ముహూర్తం ఏదైనా ఉంటే మాకు తెలియజేయండి, అలాగే ఆ రోజు ఏ వస్తువులు కొనాలి, ఏ వస్తువులు కొనకూడదు మాకు తెలియజేయండి. మనకి ఈ ధనత్రయోదశి అనేటటువంటి పండుగ అనాదిగా వస్తుంది. ఈ నెల 29వ తేదీన అక్టోబర్ నెల 2024వ సంవత్సరంలో 10:32 తర్వాత నుంచి వస్తుంది. అందువలన అత్యద్భుతమైనటువంటి ముహూర్తం ఏమిటంటే 10:33 నుంచి 11:33 వరకు కూడా ఇది శుభముహూర్తమైనటువంటి సమయం అన్నమాట. అయితే ఆ రోజు ఈ యొక్క 29వ తేదీ నుంచి ద్వాదశి ఉదయం 10:32కి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ త్రయోదశి ప్రారంభమైంది. అది ఎప్పటి వరకు ఉందంటే 30వ తేదీ వరకు కూడా. బుధవారం మంగళవారం ప్రారంభమైనటువంటిది బుధవారం మనకి పగలు 12:35 వరకు ఉంది. కాబట్టి ఈ మధ్య సమయంలో మనము ఈ యొక్క త్రయోదశి అనేటటువంటిది జరుపుకోవాలి. అంటే 29, 30 రోజులు కూడా వస్తుంది. కాబట్టి దీన్ని ధనత్రయోదశి అని అన్నారు. ఈ ధనత్రయోదశి రోజున మనం ఏం చేయాలండి అంటే, వినాయకుడికి ఎలాగో మనం పూజ చేస్తాం, లక్ష్మీదేవికి కుబేరుడికి పూజ చేయాలి. కుబేరుడు అంటే ఎవరండి అని అంటే ఉత్తర దిక్కుకి అధిపతి, అలాగే ఆయన యక్షుడు అనమాట. కాబట్టి యక్షస్వరూపాయ జటాధరాయ అని పరమేశ్వరుడిని అంటాం. యక్షిణీ సాధనలు అనగానే మొత్తం జనమంతా కూడా భయపడిపోయి పాస్ పోసుకుంటూ ఉంటారు. అది కాదనమాట. యక్షుడి రూపంలోనే మనకి పరమేశ్వరుడు ఉన్నాడు, కుబేరుడు కూడా యక్షుడే. వీళ్ళు యక్షస్వరూపంలో వీళ్ళు తొందరగా మనకు వరాలు ఇస్తారు. కాబట్టి మార్వాడీలందరూ కూడా ముఖ్యంగా ఆ రోజున ఈ యొక్క పూజని అనేటటువంటిది ధనత్రయోదశి రోజున కంపల్సరీ చేస్తారు. ఇక పూజా విధానం మనకు తెలిసింది ఏమిటంటే, తెల్లవారుజామునే నిద్ర లేవాలి. షోడశోపచార పూజలతో మనకి కుబేరుడికి లక్ష్మీదేవికి 2 కలశాలు విడిగా పెట్టి, మహాలక్ష్మీదేవికి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః అనేటటువంటి మహామంత్రంతో కలవ పువ్వుల్ని, తామర పువ్వుల్ని ఇవన్నీ కూడా వేసి అమ్మవారికి పూజ చేసుకోవాలి. చామంతి ఇవన్నీ కూడా వేసి మల్లెపూలతో, అలాగే కుబేరుడికి చామంతి పుష్పాలతో మనము ఈ యొక్క ఎర్రని వస్త్రాలని మనం కుబేరుడికి సమర్పించి ఈ యొక్క కుబేరుడికి మనం పూజ చేసుకుంటాం. ఇది షోడశోపచారాలతో మనం ఏ విధంగా అయితే భగవంతుడికి మనం పూజ చేస్తామో, అలాగే షడ్రసోపేతమైనటువంటి నైవేద్యాలు పెట్టాలి. ఇప్పుడు పాయసాన్నాన్ని, తర్వాత ఈ యొక్క దద్దోజనాన్ని, చక్ర పొంగలి, వడలు ఇలాంటి ఏదో ఒక నైవేద్యం ఏదో ఒకటి పెడితే సరిపోతుంది. ఇంకా మన ఓపిక అనమాట. 5 రంగుల పుష్పాలను పెట్టవచ్చు, 5 రంగుల నైవేద్యాలు మన ఓపికను బట్టి ఉంటుంది. పత్రం పుష్పం ఫలం తోయమన్నారు. ఏమీ లేనటువంటి వాడు ఈ యొక్క ఆకుని కానీ, పుష్పాన్ని కానీ, ఒక పండుని కానీ, గ్లాసు నీళ్ళని కానీ పెట్టి మనం పూజ చేయొచ్చు. అదేవిధంగా ఆ రోజున మనం ఏం చేయాలండి అని అంటే, సాంప్రదాయబద్ధంగా మనం బంగారం కొనాలని, వెండి కొనాలని, రాగి కొనాలని, ఏదో ఒకటి కొనాలి అనేటటువంటిది. మనకి ఏదో కొత్త వస్తువు కొనుక్కుంటే ఆ రోజు మనం 7 సంవత్సరం అంతా కొనుక్కుంటాము అనేటటువంటి ధోరణితో మొదలుపెట్టింది. అదేమైందంటే విస్తృతంగా అయిపోయి ఇక చాలా బంగారం కొనాలి ఆ రోజు కంపల్సరీ అనేటటువంటి బిజినెస్ అయిపోయింది. కాబట్టి మరి ఏమీ లేనివాడు ఏం కొంటాడు? కాబట్టి ఇక్కడ బంగారం అనేటటువంటిది లక్ష్మీ స్వరూపం ఎన్నడూ కాదు. మనం అది ఒక మెటల్, అది గురుడికి సంబంధించినటువంటిది, లక్ష్మికి సంబంధించినటువంటిది శుక్రుడిది అనమాట. శుక్రుడు లక్ష్మీ స్వరూపం. కాబట్టి ఈ యొక్క మనం ఏం చేయాలండి అని అంటే, ఆ రోజు చీపురు కట్ట కొనాలి కంపల్సరీ. నార్త్ ఇండియాలో మార్వాడీలందరూ కూడా ఆ రోజు చీపురు కట్ట కొనుక్కొని ఆ చీపురు కట్టకు మనం లక్ష్మీదేవి కింద పూజ చేస్తారు. అంటే అందుకనే మనం చీపురుని తొక్కడం కానీ, చీపురుని బోర్లించడం కానీ ఇలాంటివన్నీ కూడా మనం చేయకూడదు. ఎందుకు గురుగారు మార్వాడీలు ప్రత్యేకంగా ఇష్టపడతారు ఈ పండుగని? మార్వాడి వీళ్ళది ఏమిటంటే మహేశ్వరి గ్రూప్ అని ఉంటుంది. అలాగే గుజరాత్లో వీళ్ళని అగర్వాల్స్ అంటాం. సో ఈ మార్వాడీలు మహాలక్ష్మి తల్లిని వాళ్ళు ఆరాధిస్తారు. వాళ్ళు మనం సౌత్ ఇండియాలో ఎలాగా డాక్టర్లు చేయాలా, ఇంజనీర్లు చేయాలని మాత్రమే ఆలోచిస్తాం. వాళ్ళు నార్త్ ఇండియాలో అలా కాదు, పంజాబ్ హర్యానా ఇలాంటి దేశాల్లో సిక్కులు వీళ్ళంతా కూడా ఆర్మీలోకి ఎలాగైతే ఆఫీసర్ల కింద ఆర్మీ మెన్ల కింద మిలిటరీలోకి పంపిస్తారో ఆ విధంగా నేలను బట్టి వస్తుంది. మార్వాడీస్ అంటే గుజరాతీస్కి సంబంధం లేదు, కేవలము రాజస్థాన్లో పెరిగినటువంటి వాళ్ళని మార్వాడీస్ అంటారు. వీళ్ళు లంబాడీసు ఇద్దరు కూడా ఒక అన్న ఒక తండ్రికి పుట్టినటువంటి వాళ్ళు. గో సంపదని మేకల సంపదని మా లంబాడీలు తీసుకుంటే బంగారం షాపుల్ని వెండి షాపుల్ని వీటిని వీళ్ళ తీసుకున్నారు మార్వాడీలో. అందువలన ఈ యొక్క మార్వాడీలు ఏంటంటే వాళ్ళదంతా కమర్షియల్ బెంట్ ఆఫ్ మైండ్ ఉంటుంది. వాళ్ళు వ్యాపారాలతో రాజస్థాన్ నుంచి వలసవాదులు వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి ఎవరికి కూడా వివాదాలకు వెళ్ళరు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వచ్చినప్పుడు సంపాదించడానికి వస్తారు కాబట్టి వాళ్ళదంతా కూడా కమర్షియల్ మైండ్ ఉంటుంది. వాళ్ళు నిర్వహించేటటువంటి కిరాణా షాపులు కానీ అవన్నీ కనుక నువ్వు గమనిస్తే మన వాళ్ళు నీట్నెస్ ఉంచరు, వాళ్ళు ఎంతో నీట్గా అన్నీ కూడా ఆర్గనైజ్డ్గా చిన్న చిన్న డబ్బాల్లో వేసి పెడుతూ అలా ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళకందరికీ కూడా లక్ష్మి ఇష్టం. కాబట్టి ఆ రోజున దీపావళి రోజున కూడా అర్ధరాత్రి 12 గంటలకి వాళ్ళు పూజ చేయడం అనేటటువంటిది లక్ష్మీదేవికి చేస్తారు. అది ఎప్పటి నుంచి ప్రారంభమయ్యి మనకి ఈ యొక్క పండగ నుంచి అక్కడ మనకి ధనత్రయోదశి నుంచి కూడా మనకి వాళ్ళు ప్రారంభించి లక్ష్మీదేవి పూజని ఏ రోజైనా సరే వాళ్ళు పూజ చేస్తారు. వాళ్ళతో నాకు బాగా అనుబంధం ఎక్కువ కాబట్టి నేను వాళ్ళ పడిగట్టు నాకు తెలుసు. కాబట్టి ఈ రాజస్థాన్లో ఈ యొక్క పండగను చాలా వైభవోపేతంగా వాళ్ళు జరుపుకుంటూ ఉంటారనమాట, జైపూర్ ఇవన్నీ కూడా. కాబట్టి ఈ విధంగా మనకి ఈ యొక్క మార్వాడీలు ఈ రోజున గాజు గ్లాసులు కొనరు వాళ్ళు. ఎందువలన గాజు అనేటటువంటిది రాహువుకి సంబంధించినటువంటిది. రాహు ఎంతసేపు కూడా కన్ఫ్యూజన్స్ని క్రియేట్ చేస్తుంది కాబట్టి గాజు వస్తువులను కొనకూడదు. అలాగే శనికి సంబంధించినటువంటి ఐరన్ వస్తువులను కొనకూడదు, ఐరన్ వస్తువులను కొనకూడదు, ఐరన్ని నల్లని వస్త్రాలను ధరించకూడదు. ఆ శనీశ్వరుడు అనేటటువంటి దేవుడు ఆటంకాలను సృష్టిస్తాడు అనేటటువంటి నమ్మకం, పని డిలేలు అవుతాయి అనేటటువంటి ఉద్దేశం. ఇంకా రాహు అయితే డైరెక్ట్ పని పాడు చేసేస్తాడు అనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఇచ్చేస్తారు. ఇక్కడ మరి ఏమిట్రా కొనాలి అంటే గురు శుక్రులు ఇస్తారు. గురువుకు సంబంధించినటువంటిది ఏమిటంటే బంగారం, అందుకని బంగారాన్ని కొనమంటారు. వాళ్ళు పండితులు చెప్పరు, వీళ్ళకి వీళ్ళే కొనుక్కుంటున్నారు. సరే ఇకపోతే చీపురు కట్టలు ఇవన్నీ కూడా పండితులు చెప్తున్నారు. వీళ్ళు చీపురు కట్టలు కొనుక్కోవాలి, ఇల్లుని శుభ్రంగా ఉంచుకోవాలి ఆ రోజున. అలాగే ఇప్పుడు ఈ ఆడవాళ్ళకు కూడా సరదాగా ఉంటుందన్నమాట. ఏంటంటే బంగారం భర్త ఎలాగో కొండు చెప్పిన టైంకి, ఈ వంకరన్నా మనకు కొంటున్నాడు కదా అని చెప్పేసి బంగారం కొనాలి, బంగారం కొంటే మనకు కలిసి వస్తుందని చెప్పుకుంటుంది పాపం భార్య భర్తకి. ఆయన కూడా ఎప్పుడన్నా కొనాల్సిందే కదా అని కొనేస్తున్నాడు. ఈ విధంగా అది అలాగా చేసుకుంటూ ముందుకు వెళ్తూ వస్తుంది. అయితే పేదవాళ్ళకి దీనికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి వాళ్ళు దీన్ని బాధపడాల్సినటువంటి అవసరం లేదు, దీన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది శాస్త్రాల్లో చెప్పబడలేదనమాట. ఈ విధంగా ఈ వస్తువులను కనుక వీళ్ళు మరి ఈ నైవేద్యాలతో లక్ష్మి ఈ తర్వాత కుబేరుడు వినాయకుడి యొక్క పూజ కనుక చేసినట్లయితే మరి ఆ రోజున చాలా ధనత్రయోదశి రోజున బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. గురుగారు, పొరపాటును కూడా ధనత్రయోదశి రోజు చేయకూడని పనులు అంటే ఏం చెప్తారు? చేయకూడని పనిలో ఎప్పుడూ కూడా ఒకటే ఉంటుంది, ఇతరులను మోసం చేయడం, ఇతరులకు టోపీ పెట్టడం. కాబట్టి మనం అవతల వాళ్ళకి మనకిష్టం లేని పనులు ఏదైతే ఉంటాయో, రావణ బ్రహ్మని రామచంద్ర ప్రభు అడగమంటాడు రావణుడు కుప్పకూలిపోయినప్పుడు లక్ష్మణుడి దగ్గర పంపి, రాజనీతిజ్ఞుడు చనిపోతున్నాడు వెళ్ళి రాజనీతి నేర్చుకొని రా లక్ష్మణ అంటే లక్ష్మణుడు వెళ్ళి తిరిగి వచ్చేస్తాడు. వచ్చేస్తే ఏం చెప్పాడంటే అవతల బొమ్మన్నాడు నన్ను అంటాడు. నువ్వేమడిగావంటే నువ్వు నీ దగ్గర ఏదో రాజనీతి ఉందంట కదా అది నాకు చెప్పు అంటే అవతల బాగున్నాడంటే అంత అలా చెప్పాడా మహానుభావుడు అని చెప్పేసి రామచంద్ర ప్రభు ఏమంటాడంటే ఒక పిచ్చోడా గురువుని సేవ చేయాలా, సేవ చేసిన తర్వాత అడుగు, అంతేగాని నీ దగ్గర నాలెడ్జ్ ఏదో అప్పు అడుగుతున్నట్టు ఇచ్చేసేయంటే ఎందుకు ఇస్తాడంటే అప్పుడు లక్ష్మణుడు వెళ్ళి గురుసేవ చేసుకొని రావణుడిని అప్పుడు అడిగితే అప్పుడు ఆయన ఏమంటాడు, నీకు ఇతరులు ఏదైతే చెప్పకూడదని అనుకుంటున్నారో కోరుకుంటావో అది చేయకు అన్నాడు. అది చేయకు అంటే అప్పుడు ఇతరులు మనల్ని మోసం చేయాలని అనుకోం కదా, అలా మనం అవతల వాళ్ళకి చేయకూడదనమాట. కాబట్టి ముఖ్యంగా ఈ రోజున ఇతరులకి మనం ఎప్పుడు కూడా మోసం చేయకూడదు. ఇక మనం చేయాల్సింది మనం లౌకికంగా ఏమిట్రా అంటే మనము బ్రహ్మచర్యం, వ్యభిచారం చేయకూడదు, ఆ రోజు తాగకూడదు, రెండవది స్మోకింగ్ చేయకూడదు, నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినకూడదు. ఈ విధంగా అసలు వ్యభిచారం అంటే కేవలం ఈ స్త్రీ పురుషుల సమాగమం సంపర్కం అని కాదు. అక్కడ ఆడవాళ్ళతో అసలు ఫోన్లో పరస్త్రీ వరస ఉన్నటువంటి ఆడవాళ్ళతో ఫోన్లోనే సరస సల్లాపాలతో మాట్లాడకూడదు. ఇంత స్ట్రిక్ట్గా వీళ్ళు ఉండాలి. కాబట్టి ఈ విధంగా కనుక మనకి నాన్ వెజిటేరియన్ తినడము ఇలాంటివన్నీ కూడా బహిష్కారం చేసినప్పుడు చక్కగా లక్ష్మీదేవి కుబేరుల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా వీళ్ళకి వస్తుంది ఆ రోజు. ధనత్రయోదశి గురించి ఎన్నో విశేషాలు మాట్లాడారు. ధన్యవాదాలు.